పుట్టగొడుగుల పెంపకాన్ని చూసినట్లయితే ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ముఖ్యంగా మనము వ్యవసాయ వ్యర్థ పదార్థాలైన వరి మొక్కజొన్న వేరుశనగ పొద్దు తిరుగుడు ఇటువంటి వాటి మీద పుట్టగొడుగులు పెంచుకునవచ్చును ముఖ్యంగా మనకేంటంటే సాధారణంగా మనకి వరి గడ్డి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆధారంగా అంటే సబ్స్ట్రేట్ పుట్టగొడుగుని పెంచుకోవాలి కొనడానికి వాడే పదార్థాన్ని ఆధారము అంటాము సో దీన్ని మనము మూడు నుంచి ఐదు సెంటీమీటర్లు ముక్కలుగా ఫస్ట్ కోసుకుని దీన్ని ఆరు నుంచి ఎనిమిది గంటలు మంచి నీటిలో నానబెట్టాలి ఇలా నానబెట్టిన తర్వాత నీటిని తీసివేసి ఈ గడ్డిని మళ్ళీ శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకునే విధానాల్ని చూసినట్లయితే మనకి మూడు రకాలు ఉన్నాయి రసాయన పద్ధతి వేడి నీటి పద్ధతి ప్యాషరైజేషన్ మనం సాధారణంగా ఈ మూడు రకాల్లో రసాయన పద్ధతి మరియు వేడి నీటి పద్ధతిని ఎక్కువగా రైతులు పాటిస్తారు ఈ పద్ధతిని చూసినట్టయితే రసాయన పద్ధతిలో మనము ఫార్మాల్ డీహైడ్ లేదా ఫార్మలిన్ అనే రసాయనాన్ని వాడతాము దీన్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ పావు లీటర్ మోతాదు వంద లీటర్ నీళ్ళలో కలిపి దీనికి బావిస్టిన్ అనే మందుని ఏడు పాయింట్ ఐదు గ్రాములు వంద లీటర్ నీళ్ళలో కలిపి దీనికితో మెలాథియాన్ అనే మందు దొరుకుతుందండి ఇది కూడా వంద ఎంఎల్ కలిపి ఆ ద్రావణంలో ఇలా నానబెట్టిన వరిగడ్డిని ఈ ద్రావణంలో మనము పద్నాలుగు నుంచి పదహారు గంటల పాటు నానబెట్టాలి అలా ఈ నానబెట్టిన గడ్డిని తీసి ఆరబెట్టాలి తర్వాత ఈ ఈ గడ్డి అరవై ఐదు శాతం తేమ ఉండేంత వరకు నా ఆరనిచ్చి దీనిని బెడ్స్ వేయటానికి ఉపయోగిస్తాము తే కాకుండా వేడి నీటిలో కూడా శుద్ధి చేసుకోవచ్చును ఈ వేడి నీటి పద్ధతిలో నీళ్ళని బాగా మరగనిచ్చి దాంట్లో మనము ఆల్రెడీ ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టిన గడ్డిని ఒక గంట పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చిన గడ్డిని ఆరవేసి దీంట్లో కూడా అరవై ఐదు శాతము తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి ఇది ఎలా అంటే మనం చేతుల్లోకి తీసుకొని ఒకసారి ట్విస్ట్ చేసినట్లయితే నీరు కారకుండా మరియు గడ్డి మీద పదన ఉండకుండా ఉన్నట్టయితే దీంట్లో అరవై శాతం తేమ ఉన్నట్టు నిర్ధారణ నిర్ధారణ చేసుకుని దీనిని బెడ్లు వేయటానికి ఉపయోగించుకోవాలి ఇలా మనము ఆరబెట్టిన గడ్డిని పాలిథిన్ కవర్స్ మనకి వివిధ రకాల డైమెన్షన్స్లో దొరుకుతాయండి సో ఇంటూ పద్నాలుగు అంగుళాలు లేదా పద్నాలుగు ఇంటూ ఇరవై నాలుగు అంగుళాల పాలిథిన్ కవర్లలో ఈ పాలిథిన్ కవర్ల లోపల మనము ఈ గడ్డిని లేయర్ వైజ్గా విత్తనము గడ్డి వేసుకోవాలి పాలిథీన్ కవర్ని కూడా మనము లోపల చూసినట్టుగా డెటాల్ తోటి కొంచెము అద్దినట్టు అయితే మనకి స్టెరిలైజ్ అవుతుంది కవరు తర్వాత ఈ గడ్డిని తీసుకుని మూడు సెంటీమీటర్ల లేయర్గా వేసుకొని దీని మీద విత్తనం పల్చటి లేయర్ లాగా వేసుకోవాలి ఇలా ఆల్టర్నేట్గా గడ్డి విత్తనము ఆ కవర్ మొత్తము వేసుకుని దీన్ని రబ్బర్ బ్యాండ్తో టై చేసుకోవాలి సో మనం వాడే విత్తనం కూడా మనం ఏదైతే రకం పెంచుకోవాలనుకున్నామో ఆ రకం విత్తనాన్ని వాడు వాడుకోవాల్సి ఉంటుంది సో ఏ రకం విత్తనమైనా కానీ మనకి జొన్నల మీదనే మల్టిప్లై చేసి ఇస్తారు కాబట్టి స్టార్టింగ్లో మనకి తేడా తెలియదు ఈ విత్తనాన్ని ఒక కేజీ విత్తనాన్ని మనము ఎనిమిది నుంచి పది బెడ్లు వేయటానికి ఉపయోగించుకోవాలి ఈ వంద గ్రాముల విత్తనము ఒక కేజీ తడిసి ఆరిన గడ్డికి వాడుకోవాలి ఇలా చేసినట్లయితే మనకి ఎనిమిది నుంచి పది బెడ్లను మనం ఈజీగా ఒక కేజీ విత్తనం నుంచి చేసుకొనవచ్చును ఇలా చేసుకున్న బెడ్స్ మీద మనము ఒక తొమ్మిది నుంచి పన్నెండు రంధ్రాలు చేసుకున్నట్టయితే మనకి ఆ మష్రూమ్ మష్రూమ్ నుంచి శీలింధ్రం నుంచి విడుదలయ్యే వాయువులు బయటికి వచ్చి దాన్ని మెటబాలిక్ యాక్టివిటీ కరెక్ట్గా ఉండి దానికి సరిపడా ఆక్సిజన్ అందుద్ది సో ఇలా మనము ఈ చేసుకున్న బెడ్లని మష్రూమ్ స్పాన్ రన్నింగ్ రూమ్లో పెట్టుకోవాలి ఈ మష్రూమ్ స్పాన్ రన్నింగ్ రూమ్లో మనకి ఈ ముత్యపుచిప్ప పెట్టుకునే పుట్టగొడుగుల మీద ఆధారపడి వాతావరణ పరిస్థితులని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ముత్యపుచిప్ప అయితే ఆ స్పాన్ రన్నింగ్ రూమ్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు డెబ్బై ఐదు నుంచి తొంభై శాతం తేమ కావాల్సి ఉంటుంది ఇదే కాకుండా మనకి ఏ శీలింద్రం పెరగాలన్నా కానీ కార్బన్ డయాక్సైడ్ అంటే కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువగా ఉండాలి కాబట్టి ん కొంచెము మూసేసి ఆ రూమ్ని ఉంచవలసి ఉంటుంది ఒక రోజుల్లో ప్రతిరోజు మనం ఒక గంట సేపు మనము లోపలికెళ్ళి డోర్ వేసి పనిచేసినట్టయితే దానికి కావాల్సిన ఆక్సిజన్ కరెక్ట్గా అంది కార్బన్ డయాక్సైడ్ కూడా దానికి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి బూజు మనకి ఇరవై ఐదు రోజుల్లోనే ఈ మష్రూమ్ బూజు మొత్తం వరిగడ్డి మీద అల్లుకుంటుంది ఇలా మనం పుట్టగొడుగుల విత్తనం పెరిగేటప్పుడు ప్రతి ప్రతిరోజు పుట్టగొడుగుల బెడ్లని పరీక్షిస్తూ దానికి కావాల్సిన తేమ ఉష్ణోగ్రత ఉన్నాయో లేదో చూసుకుంటూ అవసరం మేరకు నీళ్ళని పిచికారీ చేసుకుంటా మనము బెడ్ల మీద ఏదైనా శీలింద్రం వేరే శీలీంధ్రం పెరుగుతుందా లేదా గమనిస్తూ అలా ఏమన్నా వేరే ఆకుపచ్చ కానీ నల్లటి కానీ పసుపుపచ్చని శిలీంద్రం గమనించినట్లయితే ఆ ఏరియా వరకు తీసేసి అక్కడ బావిస్టీన్ ఒక గ్రామ్ లీటర్ నీళ్ళలో కలిపిన ద్రావణము పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది లేదా మనం ఈ ద్రావణంలో కొంచెం కాటన్ దూదిని ముంచి ఆ ద్రావణాన్ని అక్కడ అద్దినట్లయితే అది మనము పెరగకుండా కాపాడుకోనవచ్చును ఇదే కాకుండా పది రోజులకు ఒకసారి ఎక్కడైతే మన పుట్టగొడుగుల విత్తనం పెరుగుతుందో ఆ రూమ్లో నీమ్ ఆయిల్ లేదా వేప నూనె ఐదు ఎంఎల్ లీటర్ నీళ్ళలో కలిపి ఆ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి ఇదే కాకుండా మళ్ళీ పది రోజుల తర్వాత బావిస్టిన్ ఒక గ్రామ్ లీటర్ నీళ్ళలో కలిపినట్టయితే మనకి ఈ పురుగు కానీ ఈగలు కానీ ఇంకా మనకి ఇలాంటి శీలీంద్రాలు కానీ పెరగకుండా ఉంటాయి ఇంకొకటి మనకి ముఖ్యంగా వచ్చేది పుట్టగొడుగుల మీద కాపరీనెస్ ఇంకీ క్యాప్స్ అంటామండి ఇవి గడ్డిలో తేమ ఎక్కువగా ఉన్నా లేదా గడ్డి సరిగ్గా శుద్ధి చేసుకున్నప్పుడు మనకి ఇంకీ క్యాప్స్ అనే కంటామినేషన్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం గడ్డిలో పదన ఎక్కువగా లేకుండా మరియు మరి సరిగ్గా శుద్ధి అయ్యేటట్టు చూసుకుని వీటిని మనం బెడ్స్ వేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటివి కాపరీనెస్ అనే కంటామినెంట్ వచ్చినప్పుడు ఈ బెడ్స్ని స్టార్టింగ్లోనే చూసి ఆ ఒకటి రెండు ఉన్నప్పుడు అవి పుట్టగోడుగు మాదిరే ఉంటాయండి పొడుగ్గా వాటిని తీసివేసి మనం ఈ బావిస్టింటి స్ప్రే చేసుకోవాలి మనకి అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బెడ్స్ని తీసివేస్తేనే మంచిది సో మనకి కాప్రినస్ అనే ఫ మన ఈ కంటామినెంట్ ఉన్నప్పుడు ఒకటి రెండు ఉన్నప్పుడు అవి తీసేసి సపరేట్గా మెయింటైన్ చేసినట్టయితే మనకి దాని నుంచి కూడా కొంచెం దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి బెడ్స్ లో కలపకుండా సపరేట్గా వీటిని మెయింటైన్ చేసుకోవాలసి ఉంటుంది ఇలా మనము ఇరవై ఇరవై ఐదు రోజులు గమనించినట్లయితే మనకి బూజు అంతా తెల్లగా గడ్డి మీద పెరిగి ఇరవై ఐదు రోజుల్లో చిన్న చిన్న మొలకలు గుండు సూది పరిమాణంలో కవర్లోంచి బయటకు వస్తుంటాయి సో ఎప్పుడైతే మనకి ఆ గుండు సూది పరిమాణంలో కవర్ నుంచి వస్తున్నప్పుడు ఒక శుద్ధి చేసిన బ్లేడ్ తీసుకుని ఆ కవర్ ని తీసినట్టయితే మనకి ఈ పుట్ట గొడుగులు ఈజీగా బయటికి వచ్చి పదిహేను రోజుల్లో పెద్దగా ముత్యపు చిప్ప ఆకారము వస్తాయి అలా వచ్చినప్పుడు మనం వాటిని కోసి వాటిని ప్యాకింగ్ చేసుకోనవలసి ఉంటుంది ప్యాకింగ్ చేసుకున్నప్పుడు కూడా ప్యాకింగ్ మీద మనం రంధ్రాలు పెట్టుకుని రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్నట్టయితే మనకి పుట్టగొడుగులు తాజాగా ఉంటాయి ఇంకా పుట్టగొడుగులో ముఖ్యంగా ఏంటంటే నిల్వ కాలం ఈ నిల్వ కాలము పుట్టగొడుగు రకాన్ని బట్టి ఉంటుంది ముత్యచుప పుట్టగొడుగులు ఎక్కువ రెండు నుంచి మూడు రోజులు మాత్రమే బయట మనం మంచిగా ఉంటుంది రెండో రోజు నుంచి బ్రౌనింగ్ అంటే గోధుమ వన్నంలోకి మారుతూ ఉంటాయి పుట్టగొడుగుల కలర్ మీదనే మనకి మార్కెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాజా ఇవి తాజాగా తెల్లగా ఉండటానికి ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పొటాషియం మెటాబైసల్ఫేట్ అనే ద్రావణంలో ఈ పుట్టగొడుగుల్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి తీసి ఆరి ఆరవేసి వీటిని ప్యాకింగ్ చేసుకున్నట్టయితే ఈ పుట్టగొడుగుల రంగు మారకుండా మనము కాపాడుకోవచ్చు ఇలా మనం చేసుకున్న పుట్టగొడుగుని రిఫ్రిజిరేటర్లో ఐదు రోజుల వరకు ఉంచుకోవచ్చు మనం ఎప్పుడు పుట్టగొడుగు తాజా పుట్టగొడుగుల్ని అమ్ముకోవాలనుకున్నప్పుడు ఇమీడియట్గా మార్కెట్ చేసుకునేటట్టుగా చూసుకున్న వాళ్ళను సో ఒక కేజీ మనము వెట్ సబ్స్ట్రేట్ వరిగడ్డి నుంచి మనకి ముత్తెప్ చిప్ప పుట్టగొడుగులు ఒక కేజీ కేజీన్నర వస్తాయి సో మనం చూసినట్టుగా ఒక కేజీ పుట్టగొడుగులు నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు పలుకుతాయండి సో మనం ఒక బెడ్ మీద మీకు మ్యాక్సిమం వస్తే నలభై నుంచి యాభై రూపాయలు ఖర్చు వస్తుంది మనం ప్రాఫిట్ చూసుకున్నట్టయితే మనకి మూడొంతులు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇది చాలా లాభదాయకం ఇంట్లో ఉండే గృహిణులు నిరుద్యోగ యువత వీళ్ళు ఎవరైనా కానీ ఈ కల్టివేషన్ చేపట్టవచ్చు ఇప్పుడు ఉన్న రకాలలో ముత్యపుచిప్ప పుట్టగొడుగులే కాకుండా పాల పుట్టగొడుగులు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి ఇవి మన భారతదేశంలోని వెస్ట్ బెంగాల్లో వీటిని కనుక్కుని వీటిని చాలా మొత్తంలో మల్టిప్లై చేసి అమ్ముతున్నారు సో వీటిని చూసినట్టయితే ఇవి మన ఉష్ణమండల పుట్టగొడుగులు ఇవి ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు ఎనభై నుంచి తొంభై శాతం గాలిలో తేమ ఉన్నప్పుడు చాలా సులువుగా పెరుగుతాయి కాబట్టి వీటికి మార్కెట్ ఉన్నది మరియు పాల పుట్టగొడుగుల యొక్క రంగు మరియు నిల్వ కాలం మీద ఆధారపడి చాలా మంచి మార్కెట్ మరియు ఈ రైతులకి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి పాల పుట్టగొడుగుల పెంపకం చూసినట్లయితే ఇది ముత్యపు చిప్ప పుట్ట గొడుగుల లాగానే కల్టివేట్ చేసుకోవాలి కాకపోతే ముప్పై రోజుల తర్వాత విత్తనం మీద బూజు మొత్తం పెరిగిన తర్వాత దీంట్లో కేసింగ్ అనే ఆపరేషన్ చేస్తాము కేసింగ్ అనే ప్రక్రియ ఏం లేదు శుద్ధి చేసిన మట్టిని కాల్షియం కార్బనేట్ అంటే చాక్ పౌడర్ ఇరవై గ్రాములు కేజీకి కలిపి దీన్ని ఒక మూడు సెంటీమీటర్ల ఎత్తు అప్లై చేసుకోవాలి సో ఇలా చేసుకున్నట్లయితే మనకి పది నుంచి పదిహేను రోజుల్లో ఈ చిన్న చిన్న బుడిపెల్లాగా వచ్చి పదిహేను రోజుల్లో మీకు గొడుగుల మాదిరి పెద్దగా పాల పుట్ట గొడుగులు వస్తాయి ఈ పుట్ట గొడుగు యొక్క క్యాప్ పైలియస్ ఇయర్స్ ఆరు నుంచి ఏడు సెంటీమీటర్ల వైశాల్యం ఉన్నప్పుడు దీన్ని కోసి దీన్ని మనం మార్కెట్ చేసుకోనవలసింది ఈ పుట్ట గొడుగులు మనకి ఏంటి మనము కోసిన తర్వాత ఆరు నుంచి పది రోజుల వరకు మనకి తాజాగా ఉంటాయి కాబట్టి మనకి మార్కెట్ లేట్ అయినప్పటికీ దీన్ని మార్కెట్ చేసుకోవటం సులభం కేసింగ్ చేసిన తర్వాత మనం పెట్టే రూములో ఉష్ణోగ్రత ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కేసింగ్ చేసిన తర్వాత గొడుగుల బెడ్లని పెట్టే క్రాపింగ్ రూమ్లో ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు గాలిలో తేమ ఎనభై నుంచి తొంభై శాతం ఉండేటట్టు చూసుకునే ఈ మనం రోజు బెడ్లని మానిటర్ చేసుకుంటా వేరే శీలింధ్రాలు లేకుండా వీటిని చూసుకున్నట్టయితే ఇవి చాలా హెల్తీగా పెరుగుతాయి అదే మనకి ఆకుపచ్చ కానీ నల్లటి మచ్చలు గాని పసుపుపచ్చ గాని కానీ మీకు ఇలాంటివి ఉన్నప్పుడు వాటిని తీసేసి బావిస్టిన్ అనే మందుని ఒక గ్రామ్ లీటర్ నీళ్ళలో కలిపి ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి ఇదే కాకుండా మనము పది ఒకసారి ఈ వేప నూనె వేప నూనెని కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఎంఎల్ లీటర్ నీళ్ళలో కలిపి ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి పాల పుట్టగొడుగుల్లో చాలా ముఖ్యమైనది నీటి యాజమాన్యం మనము ఈ మట్టిని వేసిన తర్వాత రోజు కేసింగ్ చేసిన తర్వాత రోజు ఈ బావిస్ట్రీని ద్రావణాన్ని చల్లి తర్వాత ఏదైతే నీళ్ళని మనము అప్లై చేస్తామో వాటిని వేడి నీటి వేడి నీటిని చల్లార్చిన నీళ్ళని వాడినట్టయితే మనకు ముఖ్యంగా బ్యాక్టీరియల్ తెగులు రాకుండా రక్షించుకోవచ్చు ఈ బ్యాక్టీరియల్ తెగులు వచ్చినప్పుడు మనం పుట్టగొడుగు పెద్దగా అయితే నా కొద్దీ దాని మీద బ్రౌనింగ్ గోధుమ వర్ణంలోకి మారి వాసన ఒకలాంటి చెడు వాసన వస్తాయి కాబట్టి మనం నీళ్లు అవసరం మేరకే చల్లుకుంటూ ఆ నీటిని కూడా శుద్ధి చేసిన నీటినే వాడినట్టయితే మనము ఆశించిన ప్రాఫిట్ గడించవచ్చు పుట్టగొడుగుల పెంపకం చేపట్టాలి అనుకునే నిరుద్యోగ యువత గృహిణులు ఎవరైనా కానీ దీనికి దీని పెట్టుబడి ఎక్కువగా ఉండదండి మనం అందుబాటులో ఉన్న వసతులను ఉపయోగించి చేసుకోనవచ్చును మనకి మినిమం ఒక యాభై వేల షెడ్నైనా చేసుకోవచ్చు ఈ మాదిరి లేదా అంటే మనకి లభ్యమయ్యే పాలిథిన్ షీట్స్ బ్లూ కలర్ టార్పలిన్స్ వీటితోటి ఒక టెంపరీ షెడ్ లాగా చేసుకుని దాంట్లో మనము తాడ్లు తాడ్లను ఉపయోగించి కూడా బెడ్స్ చేసుకోవచ్చు సో మనము మనకి అందుబాటులో ఉన్న వసతులతోటే మనం పుట్టగొడుగుల్ని తేలిగ్గా సాగు చేసుకునవచ్చును సో దీనికి మహా మనం ఒక బెడ్ మీద ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు ఖర్చు వచ్చినా మనకి మూడింతలో ప్రాఫిట్ వస్తుంది ఎందుకంటే కేజీ పుట్టగొడుగులు నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలుకుతున్నాయి కాబట్టి మనము ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు ఇదే కాకుండా మనం బటన్ గుండి పుట్టగొడుగులు అంటారు వీటిని చేపట్ట సాగు చేసుకున్న వాళ్ళని అంటే దీనికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పాల పుట్టగొడుగుల పెంపకం ఇప్పుడు ఆశించదగినదిగా ఉన్నది కాబట్టి ఎవరైనా కానీ దీన్ని చేపట్టవచ్చు ప్రస్తుతం ప్రజల యొక్క ఆహార అలవాట్లు చూసినట్లయితే వాళ్ళు బాగా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి చాలా వివిధ రకాలైన వ్యాధులు హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు కాబట్టి చాలా మందికి ఈ పుట్టగొడుగులు ఈ మంచి ఆహారం అనే దాని మీద అవగాహన లేదు కాబట్టి మనం పుట్టగొడుగుల్లోని పోషక విలువలు ఔషధ గుణాల గురించి తెలుసుకుందాము పుట్టగొడుగుల్లో ముఖ్యంగా మాంసకృతులు మనకి మాంసాహారంలో ఉండే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైతే మాంసాహారం ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు పుట్టగొడుగుల్ని సబ్స్టిట్యూట్గా తీసుకున్నట్టయితే ఇది ఆ ఆరోగ్యానికి చాలా మంచిది మనకి పుట్టగొడుగుల్లో ఇవే కాకుండా నీరు శాతం ఎక్కువగా ఉండటంతో పాటు పీచు పదార్థాలు మరియు కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటము ఇదే కాకుండా దీంట్లో పిండి పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల ఇవి చాలా మంచి ఆహారం దీంతో పాటు దీంట్లో ఉండే ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిలో షుగర్ బీపీ చర్మ వ్యాధులు స్థూలకాయం ఇలాంటి బా ఇలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళకి పుట్టగొడువులు ఒక మంచి ఆహారంగా చెప్పుకొనవచ్చునండి ఇదే కాకుండా దీంట్లో ఖనిజ లవణాలు సోడియం పొటాషియం కాల్షియం సెలీనియం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మందికి ఒక తప్పుడు అవగాహన ఉంది మాంస పుట్టగొడుగులు మాంసము అని అనుకుంటారు కానీ ఇది పూర్తి శాకాహార ఆహారము సో ఇవే కాకుండా మనకి పుట్టగొడుగుల్లో వేరే కూరగాయల్లో లభించని విటమిన్ బి విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి ట్యూవెల్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా మంచి ఆహారంగా చెప్పుకొనవచ్చును దీంట్లో ఇవే కాకుండా ప్యాంటథెనిక్ యాసిడ్ నియాసిన్ అనే అమైనో యాసిడ్స్ ఇవి కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి కాబట్టి మన కూరగాయలకి ధీటుగా మష్రూమ్స్ చాలా మంచి ఆహారంగా చెప్పుకోనవచ్చును